హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న జైపూర్ ఎక్స్ప్రెస్లో కాల్పులు జరిగాయి సార్, అందులో నలుగురు మరణించారు. అసలు ఈ కాల్పులు చేసింది ఎవరు, ఎందుకు చేశారు సార్? నిన్న అర్లీ మార్నింగ్ 5 గంటలకి జైపూర్ ఎక్స్ప్రెస్ ముంబై వెళ్తుంది. ముంబై వెళ్తున్న జైపూర్ ఎక్స్ప్రెస్లో ఫాల్గర్ స్టేషన్ దాటిన తర్వాత, ఫాల్గర్కి ముంబైకి మధ్య సడన్గా ఒక కంపార్ట్మెంట్లో B7 అనుకుంటాను, ఆ B7 కంపార్ట్మెంట్లో కానిస్టేబుల్ చేతన్ సింగ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF కానిస్టేబుల్ చేతన్ సింగ్, తన అధికారి, ఇమీడియట్ అధికారి ASI అతని మీద కాల్పులు జరిపి అతను చంపేశాడు. చంపిన తర్వాత పక్క కంపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ప్యాసింజర్లో ముగ్గురు మీద కాల్పులు జరిపాడు. ఆ ముగ్గురు కూడా చనిపోయారు. దాని తర్వాత అతను ఒక స్టేషన్లో చైన్ లాగి, స్టేషన్ దాటగానే చైన్ లాగి అక్కడ దిగేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ముంబైలో అతన్ని పట్టుకున్నారు, మీరా రోడ్ అని. ఆ మీరా రోడ్లో ఇతన్ని పోలీసులు పట్టుకున్నారు. సో పట్టుకొని విచారిస్తుంటే అతను ఎందుకు చంపాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చ అయింది. కానీ అక్కడ CPRO అంటే రైల్వే ఆఫీసరు, ఆయన చెప్పింది ఏంటంటే, తికారాం మీనా అని ఆయన, వెస్టర్న్ రైల్వేస్, ఆయన చెప్పింది ఏంటంటే, ఈ అబ్బాయికి మొన్ననే ఈ మధ్య గుజరాత్ నుంచి మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ అయింది, దాంతో అతను తీవ్రమైన కోపంతో ఉన్నాడు అనేది ఫస్ట్ చెప్పారు. దాని తర్వాత ఇంకొన్ని విషయాలు బయటకు వచ్చాయి ఎన్క్వైరీలో. అదేంటంటే, అక్కడ ఒక వీడియో వదిలి వెళ్ళాడంట అతను, ఆ ప్లేస్లో, చంపిన వాళ్ళ ప్లేస్లో. ఆ వీడియోలో ఏముందంటే, మీరంతా కూడా పాక్ నుంచి ఆపరేట్ అవుతున్నారు, ఇది సహించలేని విషయం, మేమందరం గమనిస్తున్నాము, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇక్కడ మోడీ అండ్ యోగి ఉన్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి అని ఉందంట. దీని కారణం ఏంటంటే, ఇతను యూపీకి చెందిన వ్యక్తి, ఉత్తరప్రదేశ్ హత్రాస్ అనే ఒక ప్లేస్ ఉంది, అందులో నేటివ్ అన్నమాట అది. సో ఇతనికి కొంత హిందూ మత సంబంధించిన భావజాలం గట్టిగా ఉందని, అట్లాగే మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని కూడా చెబుతున్నారు. మామూలుగా కూడా మనం చాలాసార్లు పోలీస్ ఆఫీసర్ని, కింది స్థాయి పోలీసులు చంపేయడం చూస్తున్నాం. ఎందుకు ఇది ఎందుకు జరుగుతుంది? ముఖ్యంగా మిలిటరీలో ఇది అంత జరగదు, వెరీ రారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో వరల్డ్ వైడ్గా కూడా ఇలాంటివి జరుగుతాయి. ఇండియాలో కూడా చాలాసార్లు మనం విన్నాం, వాళ్ళ పై ఆఫీసర్ని కాల్ చేయడం, లేదా వాళ్ళని కాల్చి వీళ్ళు కాల్చుకొని చనిపోవడం, ఇట్లాంటివి ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, పోలీసు వ్యవస్థలో ఉండే ఒక హైరార్కీ, ఇప్పటికి కూడా పోలీసులు ఒక పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళి ఆ ఎస్ఐకి, ఎస్పీ నుంచి కాల్ రాగానే లేచి నిలబడతారు. ఫోన్లో తెలియదు నిజానికి, లేచి నిలబడి దొరగారు, దొర దొర అంటూ మాట్లాడతారు. అంటే ఆ బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి హైరార్కీ ఏదైతే ఉందో ఇప్పటికీ పోలీస్ వ్యవస్థలో అది ప్రబలంగా ఉంది. అందువల్ల పై స్థాయి పోలీస్ అధికారులు కింది స్థాయి అది వాళ్ళని చాలా హ్యూమిలేట్ చేస్తుంటారు. దీని మీద ఒక కానిస్టేబుల్ నవల కూడా రాశారు, తెలుగులో కూడా పెద్ద నవల. అట్లా చాలామంది, బీహార్లో ఒక డిఐజీ స్థాయి ఆయన కూడా బుక్ రాశాడు పోలీసు వ్యవస్థలో ఉన్న హెయిరార్కిల్ హరాస్మెంట్ గురించి. సో దీనివల్ల వాళ్ళు ప్రధాన కారణమైతే ఇది. ద సేమ్ టైం డిస్క్రిమినేషను, రేసిజం కూడా ఉంటుంది. అంటే కుల మత అనికి సంబంధించిన అంశాలు, మనకి అమెరికా లాంటి దేశాల్లో అయితే రేసిజం ఉంటుంది. అంటే అక్కడ బ్లాక్స్ని వైట్స్ డామినేట్ చేసి ఒక వివక్ష అనేది, నల్ల జాతీయుల పట్ల ఒక వివక్ష చూపించడం అనేది అక్కడ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటికీ ఉంది అది. సో అలాగే ఇక్కడ కూడా ఇండియాలో ఏంటంటే, కులము మతము ఈ రెండు కూడా ప్లే అవుతుంటాయి. ముఖ్యంగా కులం ఎక్కువ ప్లే అవుతుంటుంది. ఎందుకంటే మతంలో కూడా మళ్ళీ కులమే కదా ప్రధానమైనది. అట్ ద కోర్ లెవెల్లో ఇండియన్ సొసైటీలో కులం ఎక్కువ ప్లే చేస్తుంది రోల్ మతం కంటే కూడా. ఒకే మతం, హిందూ మతం, అందరూ హిందువులే, కానీ ఆ హిందువుల్లో కూడా ఈ అన్టచబుల్స్ ఇప్పటికీ ఉన్నారు. అన్టచబుల్స్ని అన్టచబుల్స్గా చూసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అలాగే కులం కూడా ఎక్కువగా ఈ పోలీస్ వ్యవస్థలో ప్లే చేస్తుంటుంది అన్నమాట. తర్వాత వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ లేదనేది కూడా ఒక విమర్శ ఉంది. అంటే పోలీసుకి ప్రాపర్ ట్రైనింగ్ ఏదో మొక్కుబడిగిస్తారు, కానీ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఎలా చేయాలి, క్రైసిస్ని ఎలా డీల్ చేయాలి
అనేది ఒక ప్రెజర్ని ఎలా డీల్ చేయాలనే యాంగిల్ నుంచి, సైకలాజికల్ యాంగిల్లో నుంచి కౌన్సిలింగ్ ఇవన్నీ వాళ్ళకి ట్రైనింగ్లో ఊరికే మొక్కుబడి ఉందిగా తప్ప ప్రాపర్గా లేదు అనేది ఒక విమర్శ ఉందన్నమాట. అట్లాగే వాళ్ళకి కల్చర్ ఆఫ్ ఇంప్యూనిటీ అంటారు. ఇంప్యూనిటీ అంటే నేను ఏం చేసినా చెల్తా హాయ్, వాళ్ళకేం శిక్షలు పడవు. మహా ఘోరమైన ఇది వస్తే మహా అంటే ట్రాన్స్ఫర్ అవ్వడము లేదా సస్పెన్షన్, ఇంత తప్ప ఏం లేదు. మనం చూసాం అంజు యాదవ్ కేసులో పవన్ కళ్యాణ్ ఇంత బిల్డప్ ఇచ్చి మొత్తం ఇక్కడ నుంచి ఫ్లైట్ వేసుకొని వెళ్ళి అక్కడ ఒక మళ్ళీ ఒక ఊరేగింపుగా ఒక 5,000 మందితో ఊరేగింపు వెళ్ళి ఒక ఆమె మీద ఫిర్యాదు చేశాడు. మీడియా మొత్తం ఆమెను ఎక్స్పోజ్ చేసింది. ఆమె పాత వీడియోలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు కమిటీని ఫామ్ చేయలేదు. అంటే ఏంటి, సాగదీస్తూ ఉంటారన్నమాట. కమిటీని ఫామ్ చేస్తారు, కమిటీ మళ్ళీ టైం తీసుకుంటుంది, ఈ లోపల ప్రపంచంతో మర్చిపోతుంది, దాని గురించి ఎవడు మాట్లాడు. ఆ టైంలో అక్కడ ఏమి జరగలేదు, ఆమె ప్రెజర్లో కొట్టింది అంత తప్ప, అతను కూడా తప్పు ఉంది అనేది తెలియజేస్తారు. ఏమి ఉండదు ఫైనల్గా. అందుకని ఈ ఇంప్యూనిటీ అంటారు దీన్ని. అంటే వాళ్ళని ఎవరు ఏం చేసుకోలేరు అనే ఒక ఇది ఉంటుంది కాబట్టి, ధీమా ఉంటుంది కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా కొట్టడం అదే ఉంటుంది. దీనివల్ల పోలీసు ఆమె కూడా ఆ రోజు కానిస్టేబుల్ని కూడా కొట్టింది ఆమె. సో ఆ కానిస్టేబుల్ ఎందుకు భరించాలి ఈమె ఊరు కొట్టడానికి? అతను ఏమన్నా తప్పు చేస్తే లీగల్గా చర్య తీసుకోవాలి, కానీ ఫిజికల్గా కొట్టే హక్కు ఆమెకి ఎవరు ఇచ్చారు? సో అందువల్ల ఆగ్రహంతో అతనిలో కూడా పేరుకుపోయి ఏదో ఒక రోజు బర్స్ట్ అయినప్పుడు ఇలాంటి గన్ను తీసుకొని కాల్ చేసే సందర్భాలు వస్తాయన్నమాట. అట్లాగే ఒక ట్రామాకు గురై ఉంటారు వాళ్ళ పర్సనల్ జీవితాల్లో. ఆ ట్రామా ఉన్న వ్యక్తులు కూడా ఇలా బిహేవ్ చేస్తారు. ఇంకొక కారణం వచ్చి పర్సనాలిటీ డిజార్డర్స్. ఈ పర్సనాలిటీ డిజార్డర్ ఇతనిలో ఉన్నట్టుగా కనబడుతుంది ఈ చేతన్ సింగ్లో. ఎందుకంటే అతను వాళ్ళు ఎవరో సంబంధం లేదు, వాళ్ళకి పాకిస్తాన్కి ఏం సంబంధం, ర్యాండమ్గా నువ్వు ఎవరినో పోయి కాల్ చేసి పక్కన ఉన్న ప్యాసింజర్ని వాళ్ళకి పాకిస్తాన్ ఏజెంట్లు మీరంటే అలాగా. సో అంటే అతని లోపల ఏదో డిస్టర్బెన్స్ ఉంది, మతానికి సంబంధించిన డిస్టర్బెన్స్ ఉంది. ఇది కూడా ప్రధాన కారణం. చాలామంది ఇటువంటి ఒక డిస్టర్బ్డ్ సోల్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ప్రాపర్గా కౌన్సిలింగ్ ఉండదు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఒక సైకాలజిస్టు సైకియాట్రిస్ట్ ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గరికి రెగ్యులర్గా వీళ్ళు కన్సల్టెన్సీకి వెళ్తుంటారు. నాకు ప్రెజర్ ఉంది అవన్నీ పోయి వాళ్ళ దగ్గరకు మాట్లాడుతుంటారు రెగ్యులర్గా. దానివల్ల ఏమవుతుందంటే నీకు ఒక అవుట్లెట్ వెంట బయటికి ప్రెజర్ పోతుందన్నమాట. నువ్వే అంచిపెట్టుకొని ఉంటే ప్రెజర్ ఉంటుంది, వీళ్ళతో ఎవరితో కూడా మాట్లాడలేరు. ఎందుకంటే పీర్ ప్రెజర్ అంటారు. పీర్ ప్రెజర్లు ఏముందంటే వీడు ఒక మ్యాకో పోలీసు, పోలీస్ అనగానే ఒక మొగాడ్రావాడు. మనం రాజశేఖర్ సినిమాలన్నీ చూసాం కదా, వీధుల్లో రౌడీలు లాక్కుపోయేది. ఇది పోలీస్ అంటే మనకి ఇచ్చిన పిక్చర్. పోలీస్ వ్యవస్థలో కూడా ఆ పిక్చరే ఉంటుంది. ఎవడైనా ఒక స్మూత్గా బిహేవ్ చేస్తే అతని చేత కాదని మిగతా వాళ్ళందరూ డీల్ చేస్తారు. వంట రెండు దెబ్బలేసి లాక్కకుండా ఇతనే బుజ్జగిస్తున్నాడు అంటారు వాళ్ళే. ఇటువంటి ఒక ఇమేజ్లో వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సెన్సిటివ్గా ఉండే ఆఫీసర్లు కావచ్చు, సెన్సిటివ్గా ఉండే పోలీసు వాళ్ళకి ఈ ఇమేజ్తో ప్రాబ్లం ఉంటుంది. దానికి తగిన సైకలాజికల్ హెల్ప్ వాళ్ళకి దొరకట్లేదు. దీనివల్ల అనేక సార్లు పోలీసులు తమ ఆఫీసర్ల పట్ల వైలెన్స్ చేయొచ్చు, ప్రజల పట్ల కూడా వైలెన్స్ చేయొచ్చు. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకొని కొంత పోలీసు వ్యవస్థలో ఇంటర్నల్గా కొంత చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.